తప్పటి ఆధ్వర్యంలో నిన్న కన్నాపూర్లో పరినిద్ర కార్యక్రమం జరిగింది. దానికి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కుమార్ ఆంజనేయులు గారు, రాష్ట్ర డెవలప్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, వారు మనకు విచ్చేసి నిన్న మార్గదర్శనం చేసారు. అలాగే ఈరోజు నిన్న అక్కడనే ఉండి గడపడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మన రాష్ట్ర కార్యవర్గ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాధవి గారు మరియు అధ్యక్షులు అరవ లక్ష్మి గారు, సీనియర్ నాయకులు యశ్వతిరాజు గారు, వేర మహేష్ గారు మరియు నా తోటి సహోదరులందరూ పాల్గొనడం జరిగింది. మండల అధ్యక్షుడు తిరుపతి గారు అందరి ఆధ్వర్యంలో అందరూ నా సహోదరులందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనం చూస్తున్నాం కేంద్రంలో ప్రతి పథకం కూడా కేంద్రం నుండి వస్తున్నది, కానీ మన కేసీఆర్ గారు కనీసం మన నరేంద్ర మోడీ గారి మన ముద్రను కూడా ముద్రించడం లేదు. దానికి ముఖ్య ఉద్దేశంగా ప్రజలకు తెలియాలని చెప్పని నిన్న మేము ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు తీసుకుపోవాలని చెప్పని కన్నాపూర్లో చేయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామాలకు కూడా ఇదే ధోరణితోటి మేము వచ్చే ఎలక్షన్ దాకా ఖచ్చితంగా కష్టపడి ప్రజలకు తీసుకుపోయి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వ పథకాలను అందరికీ మనం చేర్చాలని చెప్పిన అదే ఉద్దేశంతో ఈరోజు గడప గడపకు బీజేపీ అని చెప్పి మొన్న పోయిన సంవత్సరం కూడా తిరిగినాం. ఈరోజు ఈసారి కూడా ఈ సంవత్సరంలో కూడా ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కీలక పాత్ర వహించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పని ఈ ఉద్దేశంగా నేను చెప్తున్నాను. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. దేశంలో కొన్ని కుహాన లౌకికవాద శక్తులు బీజేపీ మీద దాడిని ప్రారంభించింది. మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాలలో 55 సంవత్సరాలు కాంగ్రెస్సే అధికారంలో ఉంది. మరి కాంగ్రెస్ ఉన్నటువంటి 55 సంవత్సరాలు ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వము 4 సంవత్సరాలు మనం మేరీగా వేసుకున్నట్లయితే, కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా ఈ సమాజాన్ని చీల్చడము అది ఒక పని పెట్టుకుంది. కులాలుగా వర్గాలుగా విభజించి అధికారానికి రావాలి అనేటువంటి ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అన్ని కులాలకు మరి ఏదన్నా 55 సంవత్సరాలలో చేసిందా అనంటే ఏం చేయలేదు. ఈరోజు రాహుల్ గాంధీ అనేక రకాలైనటువంటిది మాట్లాడుతున్నాడు మోడీ గారి మీద. మరి 55 సంవత్సరాలలో మీరు చేసినటువంటిది ఏంటి, ఈ దేశంలో ఏం అభివృద్ధి చెందింది అనేటువంటిది. ఈనాడు 4 సంవత్సరాలలో ప్రధాని మోడీ గారు ఈ దేశము ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావాలి, అన్ని వర్గాలను అన్ని జాతులను కూడా ఈరోజు అభివృద్ధి చేయాలి, ఏ ఒక్క వర్గానికో కాదు, ఏ ఒక్క కులానికని కాదు, సబ్కా సాథ్ సబ్కా వికాస్. దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక నినాదము ప్రధానమంత్రి మోడీ గారిది. అదే రకంగా గ్రామ సర్వజ్యము, గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశము అభివృద్ధి చెందినట్టు ఆనాడు గాంధీ మహాత్ముడు ఏదైతే నినాదం ఇచ్చాడో దాన్ని తూచా తప్పకుండా 60 55 సంవత్సరాలలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పల్లెలను పట్టించుకోలేదు. గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు గ్రామాలలో సడకు, ప్రధానమంత్రి సడకు యోజన కార్యక్రమం కింద ఆ రోజు గ్రామాలలో రోడ్లు వేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెసు మళ్ళీ వాటిని పట్టించుకోలేదు. ఈనాడు గ్రామాల కోసము రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇస్తే అవి గ్రామాల వరకు వెళ్ళడం లేదు, గ్రామాలు అభివృద్ధి చెందడం లేదు అనేటువంటి ఆలోచన చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు, వారు వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీలకు 13th-14th ఫైనాన్స్ కింద 1 లక్ష రూపాయలు గ్రామాలకు ఇవ్వడం అంటూ జరుగుతున్నది డైరెక్ట్ సర్పంచ్ గారి పేరు. గ్రామాలు అభివృద్ధి చేయాలని డబ్బు ఇస్తే
ఇక్కడ ఉన్నటువంటి తెరాస ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ ఆ డబ్బులనే అందులోనే మాకు రాష్ట్ర ప్రభుత్వానికి కరెంటు విద్యుత్తు మాకు బకాయిలు ఉన్నారు అనేటువంటి పేరు మీద అది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. గ్రామాలలో విద్యుత్తు బకాయిలు ఉంటే దాని పేరు మీద మనం ఈ మనం ఏది మన అధికారులను వాళ్లకు చెక్కులు ఇష్యూ కాకుండా ఆ డబ్బులు మీరు ఇస్తేనే మేము చెక్కులు ఇష్యూ చేస్తాము, మీ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇష్యూ చేస్తామని చెప్పి 30% తీసుకున్నటువంటి విషయం దానంత దౌర్భాగ్యం అనేటువంటి స్థితి ఇంకోటి లేదని చెప్పి నేను చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ విడిపోయిన తర్వాత మనకు అనేక రకాలైనటువంటి తెలంగాణ ఉద్యమంలో ఒక స్వర్గాన్ని చేతులు అరచేతులు స్వర్గం చూపించడం జరిగింది. ఈ దేశము ఈ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు మనలో దోచుకుంటున్నారు, ఉద్యోగాలు వాళ్లే తీసుకుంటున్నారు, నీళ్లు వాళ్లే తీసుకుంటున్నారు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలోనే మిగులు బడ్జెట్ ఉన్నది, ఇవన్నీ కూడా ఆంధ్రకు తీసుకుపోతున్నారు. మనం అభివృద్ధి చెందడం లేదు కాబట్టి మనకు ప్రత్యేక తెలంగాణ కావాలనేటువంటి నిదానము ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది, తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ కాదు, రోడ్డు బడ్జెట్ కాదు. ఇప్పుడు ఈరోజు అంతకుముందు తెలంగాణ వచ్చిన తర్వాత 63,000 కోట్ల అప్పులుంటే ఈరోజు 130,000 కోట్లు అప్పులు అవుతున్నాయి. మరి నీకు మిగులు బడ్జెట్ ఎక్కడికి పోయింది అంటే ఎక్కడ చూసినా అవినీతి అనేటువంటిది. 1,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. మనము రోడ్లు ఈరోజు 4,000 కిలోమీటర్ల రోడ్లని ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేసి డబ్బు 1,000 కోట్లు డబ్బు ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క పథకానికి కూడా మోడీ గారి పేరు చెప్పడం లేదు. ఈరోజు గ్రామాలలో మహిళలు బహిర్భూమికి పోతే అనేక రకాలైనటువంటి అత్యాచారాలకు గురవుతున్నారని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా టాయిలెట్స్ కావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన చేసి 1,000 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. చాలా వరకు కూడా ఇంకా ఏ గ్రామంలో చూసినా కానీ అవి ఏవి నిర్మాణంలో లేవు, డబ్బులు మాత్రం తీసుకున్నారు దాంట్లో. ఈరోజు వితంతు పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ నేను ఇస్తున్నా అని చెప్పుకుంటున్నాడు కేసీఆర్. ఎక్కడా కేంద్ర ప్రభుత్వము విషయం చెప్పడం లేదు. కానీ 75% కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులే, అక్కడ నుంచి వచ్చినటువంటి డబ్బులను కూడా పూర్తిగా ఆయన 25% కలిపి 25% కలిపి ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి. కానీ అవి ఏదో కొద్దిమందికి నామమాత్రంగా ఇస్తూ ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్స్లలో డబ్బును మిగిల్చి నేనే ఇస్తున్నా అని చెప్పి చెప్పడం అంటూ ప్రచారము ఆర్భాటం చేసుకోవడం అంటూ జరుగుతున్నది. మనము కిలో బియ్యము బీద వాళ్లకు ఇవ్వడం అంటూ జరుగుతున్నది. మరి వాస్తవంగా ఈ కిలో బియ్యము ప్రజలకు ఇచ్చేటువంటి బీద వాళ్ళకు ఇచ్చేటువంటి బియ్యము రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నదా? కాదు, రాష్ట్ర ప్రభుత్వము ఒకే 1 రూపాయి ఇవ్వడం అంటూ జరుగుతున్నది. 1 కిలోకు 31 రూపాయి ఖర్చవుతుంటే 29 రూపాయల చిల్లర కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది, 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది, వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నాము. అంటే ఈ బియ్యం ఎవరిస్తున్నట్టు? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు. అంటే ఈ రకంగా అనేక రకాలైనటువంటి ప్రజలకు సంబంధించి ప్రజల అభివృద్ధి కోసము అనేకమైనటువంటి పథకాలను ఈనాడు మోడీ ప్రవేశపెట్టడం జరిగింది ఈ 4 ఏళ్లలో. మనకి ఈరోజు కేటీఆర్ వీళ్ళంతా గొప్పలు చెప్పుకుంటున్నారు కరెంటు మేమిస్తున్నాం అని చెప్పి. ప్రధానమంత్రి అధికారానికి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎన్ని గ్రామాలలో కరెంటు లేదు అనేటువంటిది ఆలోచన చేసి ఆ గ్రామాలలో కరెంటు వెంటనే చేసి ప్రతి వాళ్ళకు కూడా 24 గంటల కరెంట్ ఇవ్వాలనేటువంటిది ఒక స్కీము గుజరాత్ నమూనాను దేశం మొత్తంలో కూడా అది చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది నేనే చేస్తున్నా అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము చెప్పుకోవడం అంటూ జరుగుతున్నది.
డబుల్ బెడ్రూమ్స్ కట్టించినవే అంటే ఎక్కడో రెండు మూడు మనం చేయడము, దాని పెద్ద ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడము, కడుతున్నామని ఇక్కడ కడుతున్నారని అక్కడ, అక్కడ కడుతున్నారని ఇక్కడ, ఈరోజు గ్రామాలలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్స్ కట్టిన పాపన పోలేదు. ఎక్కడో కొన్ని చోట్ల మనం కట్టడం అంటూ జరుగుతుంది. ఉపాధి హామీ పథకం ఈరోజు వేల కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నది. అవి అధికారుల జేబులకు పోతున్నాయి. బీద వాళ్లకు ఎవరికైతే పని లేదో వాళ్లకు పని కల్పించి, వాళ్లకు ఉపాధి కల్పించి ఆ డబ్బును కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము ఏం చేస్తున్నదే? అవి పని కల్పించాల్సింది పోయి ఏదో నామమాత్రంగా ఉపాధి హామీ పథకాలను చేయడం, సగము దాదాపు 70% అధికారులు రాజకీయ నాయకుల అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల జేబుల్లోకి ఆ డబ్బు వెళ్తున్నది. ప్రభుత్వము చేసినటువంటి పథకాలను అన్నిటి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము నిర్వీర్యం చేస్తున్నది, ప్రజల వరకు అందనీయడం లేదు. రైతులకు ఫసల్ బీమా యోజన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశం. అది ఎవరైనా రైతులు నష్టపోతే ఆ రైతుకు నష్టపరిహారము బీమా ద్వారా చెల్లించాలి అనేటువంటి, అది రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే అది రైతులకు లాభం అయితే ఇది కేంద్ర ప్రభుత్వం పథకం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది, మాకేం పేరు రాదు అనేటువంటి ఆలోచనతోటి దాని విషయంలో పట్టించుకోలేదు, దాని విషయంలో ఏమీ కార్యక్రమం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వము ప్రజా రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈరోజు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ మూకుమ్మడిగా సూడో సెక్యులరిజం అనేటువంటి పేరు మీద, ఒక సెక్యులరిజం అనే పేరు మీద సూడో సెక్యులర్స్ వాళ్ళంతా ఈరోజు మోడీ గారు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల ప్రజలకు అందరికీ తెలిస్తే మళ్ళీ మా యొక్క భవిష్యత్తు, మేము అధికారానికి రాలేము, భవిష్యత్తులో రాలేము కాబట్టి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈరోజు దొంగలు దొంగలందరూ కూడా ఒక్కటై మోడీకి వ్యతిరేకంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. లక్షల కోట్ల డబ్బు ఆంధ్రకి ఇస్తే చంద్రబాబు నాయుడు లెక్కలు చెప్పమంటే చెప్పడు, లెక్కలు నేను చెప్పాను నన్ను లెక్కలు అడుగుతావా అని వ్యతిరేకమవుతాడు. గోబెల్స్ ప్రచారం చెప్పడు, ఏం అభివృద్ధి చేయలేదు అంటే ఏమి ఇయ్యలేదు అనేటువంటి విషయం చెప్పడు. దాంట్లో కేసీఆర్ కూడా అంతే, ఏమి ఇయ్యడం లేదు. ఈరోజు కాళేశ్వరం కోసము 2 నెల రోజులలో అన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అంటూ జరిగింది. ఇది చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా ప్రాజెక్టుకు అనుమతులు కావాలంటే సంవత్సరాల తరబడి ఆ ఫైలు అక్కడే ఉండేది. ఎన్నిసార్లు తిరిగినా వాటికి అనుమతులు లభించకపోయేది. కానీ ఈనాడు అదే హరీష్ రావు గడ్కర్జీని పోవడం జరిగింది. కాళేశ్వరము ప్రాజెక్టు కోసము 4 రోజుల లోపల అన్ని అనుమతులు, పర్యావరణము మిగతా అన్ని అనుమతులు కూడా ఇవ్వడము జరిగింది. అంటే కేంద్ర ఏమి దైనిక్ భాస్కర్ ఒక ఆయన సర్వే చేసి, దైనిక్ భాస్కర్ అని ఒక అతను ఇచ్చిండు, బీజేపీలోనే సర్వే చేసిర్రు 130 సీట్ల కంటే ఎక్కువ రావు అని. మరి అది ఎందులో రాలే? ఒక మన తెలుగు పేపర్ల తప్ప, ఒక తెలుగు పేపర్ల తప్ప ఏ పేపర్ల రాలే? నార్త్ ఇండియాలో రాలే, ఆల్ ఇండియా నేషనల్ పేపర్స్లలో ఎక్కడ రాలే. అంటే ఈ రకమైనటువంటి ఒక గోబెల్స్ ప్రచారాన్ని, బ్రిటిష్ కాలంలో గోబెల్స్గా అయితే ఏ రకంగానైతే గోబెల్స్ ప్రచారం చేసిండో, ఈనాడు ప్రధానమంత్రి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఆ రకమైనటువంటి ప్రచారము ఈరోజు మొదలైంది. ఆ రకమైనటువంటి ప్రచారం చేయడం కానీ 2019లో ఈ దేశంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఫుల్ మెజారిటీ వస్తుంది, అది మీరందరూ గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ తెలుగు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే
అభివృద్ధిని పక్కకు పెట్టిర్రు. కులాలను పిలుచుడు, హైదరాబాద్కు యాదవులను పిలుచుడు, ఓ మీటింగ్ పెట్టడం, మీకు ఇగో కోట్లు 10 కు 100 కోట్లు ఇస్తున్నాను. ఇంకో బ్రాహ్మణ్స్ను పిలుచుడు, బ్రాహ్మణ్స్ పిలిచి ఇగో మీకు పూజార్లకు నేను ఇస్తున్నాను. ఎవడప్ప సొమ్మయానిది? అంటే బ్రాహ్మణులకు పూజారులకు నీకు జీతాలు ఇస్తున్నా అనే పేరు మీద బ్రాహ్మణులకు ఇచ్చినట్టు యాక్షన్ చేసి ఎండోమెంట్ డబ్బును క్రిస్టియన్ మిషనరీస్కు, ముస్లిం వక్స్ బోర్డుకు ఇవ్వడం అంటూ ఇవ్వడానికి ఒక కుయుక్తితోటి ఎండోమెంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవడానికి ఈ యొక్క కేసీఆర్ పన్నాగం అది ఇచ్చేది. భక్తులు ఇచ్చినటువంటి డబ్బులు మనకు తెలుసు, టెంపుల్స్లలో భక్తులు మనం డబ్బులు ఇస్తాం, చర్చిలలో వాళ్ళ భక్తులు 1 పైసా ఇవ్వరు, వక్స్ బోర్డులో మసీదులలో 1 పైసా ఇవ్వరు. వాళ్లకు ప్రభుత్వమే వక్స్ బోర్డుకు 1000 కోట్లు ఇస్తున్నది, అవే సరిగా ఉపయోగపడతలేవు. వాళ్లకు ఎండోమెంట్ నుంచి డబ్బులు తీసి నువ్వు క్రిస్టియన్స్ మన చర్చి ఫాదర్లకు, తర్వాత మసీదులలో ఉన్నటువంటి మన ముల్లాలకు ఇచ్చే హక్కు నీకు ఎక్కడిదని నేను అడుగుతాను. నీకెక్కడిది ఈ విషయం? నీకెక్కడిది అని నేను అడుగుతున్నాను. కాబట్టి కులాల పేరు మీద ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి, జాతి సమైక్యతను మోడీ వచ్చిన తర్వాత అందరము బాగుపడాలి దేశంలో, మానవ సేవే మాధవ సేవ అని వివేకానందుడు చెప్పాడు. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక చిన్న వ్యక్తి కూడా ఆకలితో అలమటించద్దు అనేటువంటిది వివేకానందుని యొక్క ఆలోచన ఉండే. ఎవరు కూడా అడుక్కునే పరిస్థితి ఉండదు, ప్రతి వాడికి కూడా కూడు గుడ్డ ఇల్లు అనేటువంటిది ఉండాలి అనేటువంటిది ఆ రోజు వివేకానందుడు ఆలోచించినటువంటి ఆలోచనను ఈరోజు ప్రధాని మోడీ గారు అమలు చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆకలితోని అలమటించద్దు, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క చిన్న వ్యక్తి కూడా, మారుమూల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇల్లు లేకుండా ఉండద్దు, తిండి లేకుండా ఉండద్దు, కట్టు బట్ట లేకుండా ఉండద్దు అనేటువంటిది నినాదం ఈరోజు మోడీ. ఆ రకమైనటువంటి ప్రయత్నంతోటి ఈరోజు మోడీ గారు దేశంలో అభివృద్ధి చేసుకుంటా పోతే ఈ దేశంలో విచిత్రమైనటువంటిది. కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి 1000 కోట్లు 1 లక్ష కోట్లు అప్పులు తీసుకొచ్చారు. 4 ఏళ్లలో మోడీ ప్రభుత్వము 1 పైసా కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకురాలేదు. ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. ఈరోజు కాంగ్రెస్ నాయకులు పెద్ద, లేకపోతే మిగతా లెఫ్టిస్ట్ పార్టీలు బాగా గొడవ చేస్తున్నాయి పెట్రోలు పెరుగుతున్నాయని. మొన్న రీసెంట్గా జరిగినటువంటి సమావేశంలో ఈ పెట్రోల్ ఉత్పత్తులను జిఎస్టీ కింద తీసుకొద్దామనంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలే సెస్ కింద 25% 24% పెట్రోల్ మీద వేసి, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వేసినటువంటి సెస్ వల్లనే పెట్రోల్ యొక్క ఉత్పత్తులు యొక్క మనం అవి రేట్లు పెరగడం అంటూ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీ కింద అదైతే వీళ్ళు తీసుకోవడానికి వీలుండదు, వీళ్లకు ఇన్కమ్ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ అటు చంద్రబాబు నాయుడు, అటు మమతా బెనర్జీ, అటు కుమారస్వామి, వీళ్ళందరూ కూడా జిఎస్టీ కింద దీని పెట్రోల్ ఉత్పత్తులను తీసుకురావద్దనేటువంటిది వాళ్ళే వ్యతిరేకం చేస్తున్నారు. పినరై కేరళ ముఖ్యమంత్రి సిపిఎం మన లెఫ్టిస్ట్ ఆయన కూడా జిఎస్టీ కింద తీసుకురావద్దు అని అంటారు. అక్కడనో జిఎస్టీ కింద తీసుకురావద్దు అని అంటారు, బయటకు వచ్చా పెట్రోల్ ఉత్పత్తులు పెరుగుతున్నాయని అంటారు. 2014లో మన దేశంలో 80 రూపాయలకు పెట్రోల్ ఉండే 2014లో, ఈరోజు కూడా 80 రూపాయలే ఉన్నది, గమనించాలి. మనకు 2014లో కాంగ్రెస్ ఏప్రిల్ వరకు ప్రభుత్వంలో ఉండే అప్పుడు మనకు పెట్రోల్ 80 రూపాయల ధర ఉండే. మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 67 రూపాయలకు చేయడం అంటూ జరిగింది. డీజిల్ 52 రూపాయలకు చేయడం అంటూ జరిగింది. అది నేషనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల, నేషన్లో ఉన్నటువంటి బ్యారెల్ ధరలు, తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం ఉన్నట్టు సెస్సు మన డబ్బులు ట్యాక్సులు వేయడం వల్ల ఈ యొక్క రేట్స్ పెరుగుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం వల్ల కాదు అని చెప్పి నేను మీకు ఇది స్పష్టంగా
నేను తెలియదు. ఈనాడు పల్లెలో పల్లె నిద్ర చేసి దళితుల గురించి బాగా కన్నీరు కారుస్తున్నారు. నిన్న కూడా ఖర్గే కాంగ్రెస్ ప్రభుత్వ అపోజిషన్ లీడర్ పార్లమెంటులో, మీరా కుమార్ స్పీకర్, వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ ప్రభుత్వము జగ్జీవన్ రామ్ గారిని ప్రధానమంత్రిని కాకుండా చేసినటువంటి ప్రభుత్వం మన ఎవరు అంటే కాంగ్రెస్ వాళ్ళు. ఆనాడు బీజేపీ వాళ్ళు జగ్జీవన్ రామ్ గారికి సపోర్ట్ చేయడం అంటూ జరిగింది. ఒక దళిత నాయకుణ్ణి, అదే మీరా కుమార్ గారి తండ్రిని భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ ఆయనను ప్రధానమంత్రి కాకుండా చేసినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు దళితుల గురించి కన్నీరు గారుస్తున్నటువంటి మీరా కుమార్ గాని ఖర్గే గాని కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఎంఆర్పీఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంఆర్పీఎస్ బిల్లును పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయలేదు. 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు, మరి నువ్వెందుకు ఈ వర్గీకరణను నువ్వు పార్లమెంటులో ఇంట్రడ్యూస్ చేయలేదు? అప్పుడు బీజేపీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు కదా దాంట్లో. ఈరోజు కూడా కాంగ్రెస్ బయట ఒకటి లోపల ఒకటి, లోపల అక్కడ సపోర్ట్ చేయడం లేదు, బయటనేమో రాజకీయమైనటువంటి ఎత్తుగడల కోసము ఈరోజు సమాజంలో విభజించి పరిపాలించాలి అనేటువంటిది గత సంవత్సరం నుంచి వస్తున్నటువంటిది, అదే దాని ద్వారా సమాజాన్ని చీల్చాలనేటువంటి ప్రయత్నంతో ఉన్నది. మోడీ గారు జాతిని సమక్యంగా ఉంచాలనేటువంటి ప్రయత్నంతో దేశ అభివృద్ధే మోడీ నినాదము లక్ష్యం. ఆ ప్రయత్నంలో ముందుకు పోతున్నాము. సంపూర్ణమైనటువంటి 2019లో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైన రిజల్ట్ వస్తుంది. ఎవరు ఏం చేసినా ఆపలేరు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాయకత్వం మనిషి లోపల